మాట్లాడతాడు. ఈ రోజు మధ్యాహ్నం మచిలీపట్నం పార్లమెంట్ మాజీ ఎమ్మెల్యే పేరు నాని, అలాగే పామర్ మాజీ ఎమ్మెల్యేలు పని పాట లేక ప్రజల్ని విద్వేష కొడతానికి రేపొద్దున్న పవన్ కళ్యాణ్ గారి పుట్టినరోజు సందర్భంగా మేమందరం కూడా వేడుకలు చేసుకోవడానికి అలాగే అనేక సేవా కార్యక్రమాలు చేయడానికి సిద్దమయ్యాం. ఈ సమయంలో పవన్ కళ్యాణ్ గారి అభిమానులు రెచ్చగొడతానికి, విద్వేషాలు రెచ్చగొడతానికి ప్రెస్ మీట్లు పెట్టి నోటికొచ్చినట్టు అదుపు తప్పి మాట్లాడే ఈ కొజ్జా పేరు నాని ఈ రోజున గుడివాడ పట్టణంలో పురవీధుల్లో తిరుగుతుంటే అందరూ గమనించి ఈ రోజున ఇక్కడికి రావడం జరిగింది. మేము ఒకటి అడుగుతున్నాం, నువ్వు అధికారంలో ఉన్నప్పుడు, మంత్రిగా ఉన్నప్పుడు నోరు అదుపు తప్పి పవన్ కళ్యాణ్ గారిని విమర్శించావు. మేము ఈ రోజున అడుగుతున్నాం పవన్ కళ్యాణ్ గారికి నువ్వు ఖచ్చితంగా క్షమాపణ చెప్పి గుడివాడ దాటెళ్ళాలి. ఆ రోజున కూడా నువ్వు పవన్ కళ్యాణ్ గారి సినిమాలు ఆపేశావు, సినిమాలు 10 రూపాయలు టికెట్లు కమ్మిచ్చావు, పవన్ కళ్యాణ్ గారి అమ్మని తిట్టావు, పవన్ కళ్యాణ్ గారి కుటుంబాన్ని తిట్టావు, చిరంజీవి గారిని తిట్టావు. అలాగే అనేక సందర్భాల్లో మేము తట్టుకున్నాం. మేము అదే సినిమా థియేటర్ ఓపెనింగ్ వస్తే మమ్మల్ని అందరినీ బలవంతంగా అరెస్ట్ చేయించావు. ఈ రోజున మా పవన్ కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రి అయ్యారు. నువ్వు ఖచ్చితంగా నువ్వు చేసిన తప్పులు ప్రాయశ్చిత్తం అవ్వాలంటే, నువ్వు ఎక్కడైనా తిరగాలి అంటే గనక పవన్ కళ్యాణ్ గారి అభిమానులు ఇలాగే ఎదురు తిరుగుతారు. కాబట్టి నువ్వు ఖచ్చితంగా గుడివాడ వచ్చావు, మా ఊరు వచ్చావు, మేము ఇంటికి రాలా, మీ ఊరు రాలా, మా గుడివాడ నువ్వు వచ్చావు, ఇక్కడ ప్రజల విద్వేషాలు రెచ్చగొడతానికి నువ్వు వచ్చావు. కాబట్టి మేము సింపుల్ గా, మేము సామరస్యంగా శాంతియుతంగా ఎటువంటి ఆటంకాలు కలిగించకుండా మేము అడిగేది ఒక్కటే, పవన్ కళ్యాణ్ గారికి నువ్వు అదుపు తప్పి మాట్లాడావు కాబట్టి ఆయనకి క్షమాపణ చెప్పి గుడివాడ దాటెళ్లాల్సిందిగా మా జనసేన పార్టీ నాయకులందరూ కూడా డిమాండ్ చేస్తున్నారు. అలాగే జనసేన పార్టీయే కాదు, సామాన్య కార్యకర్తలు కూడా గుడివాడలో నువ్వు ఈ రోజు పేరు నాని గుడివాడ వచ్చాడంటే ఆడికి బుద్ధి వేపండి అని చెప్పి ప్రజలందరూ కూడా కోరుకున్నాడు. కాబట్టి నువ్వు ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారి ఒక మంచి వ్యక్తికి నువ్వు క్షమాపణ చెప్పి ఈ రోజున రేపు వీలైతే నువ్వు ఇక మంచి మనసైనా నువ్వు ఏడిస్తే నువ్వు పవన్ కళ్యాణ్ గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు కూడా చెప్పి గుడివాడ దాటెళ్లాలని చెప్పి మా జనసేన పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం. కాబట్టి పోలీస్ శాఖ వారికి కూడా మేము చెప్పేది ఏంటంటే, మేము అనేక సార్లు ఆయన పవన్ కళ్యాణ్ గారి అమ్మని, పవన్ కళ్యాణ్ గారి కుటుంబాన్ని, మా అభిమానించే అభిమాన నాయకుడు పవన్ కళ్యాణ్ గారిని నువ్వు విమర్శించావు. అలాగే మా మాజీ పార్లమెంట్, మా మచిలీపట్నం పార్లమెంట్ సభ్యులు వల్లభనేని పాలశౌరి గారిని కూడా అనేకమైన ఇబ్బందులు పెట్టావు. నువ్వు భౌతికంగా దాడులు కూడా పాలశౌరి గారి మీద చేశావు. ఇవన్నీ కూడా మాకు గుర్తున్నాయి. ఈ రోజున మేము అడుగుతున్నాం నువ్వు ఖచ్చితంగా ఈ ప్రజలందరికీ కూడా క్షమాపణ చెప్పి గుడివాడ ప్రజల్లో అందరికీ క్షమాపణ చెప్పి నువ్వు ఇక్కడ నుంచి బయటకెళ్లాలని చెప్పి మేము సామరస్యంగా అడుగుతాం, శాంతియుతంగా అడుగుతాం.